గోదావరి చరిత్రలో మొట్టమొదటిసారిగా వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఒక మైనారిటీ ముస్లిం సోదరుని వరించింది. రహమాన్ గారు వారు రైతు బిడ్డ, సాజంగానే మైనారిటీ వర్గాలకు ఈ పదవి కట్టబెట్టడంతో మైనారిటీ వర్గాల్లో అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రత్యేకంగా మనకు ఈ రోజు రహమాన్ గారు మనతో పాటుగా ఉన్నారు. వారిని అడిగి అంటే ఆయన పదవి కాలంలో ఎలాంటి సేవ చేస్తారు రైతు సోదరులకు అనేటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మొట్టమొదటిగా టీఎస్టీస్ మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మొట్టమొదటిసారి అంటే మహబూబ్నగర్ జిల్లా చరిత్రలోనే ఒక మైనార్టీ సోదరునికి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కడాన్ని ఎలా చూస్తారు? చాలా ఆనందంగా ఉందండి. కమ్యూనిటీలో కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పెద్ద మనుషులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. నేను గౌరవ మంత్రి గారు డాక్టర్ వి శ్రీనివాస్ గారు గౌడ్ గారు ఈ పదవి నాకు ఇవ్వడానికి చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. పార్టీకి కూడా చాలా ధన్యవాదాలు, మా ప్రభుత్వానికి కూడా చాలా ధన్యవాదాలు, మా మినిస్టర్ గారు కూడా చాలా 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 ధన్యవాదాలు. అదే సార్, ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటేనే రైతులు, హమాలీలు, చాటకూలీలు వీళ్ళంతా కలిసి ఒక సమ్మిళితమైనటువంటి వ్యవస్థ. ఈ సిస్టమ్ని ఎలా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తారు? ఖచ్చితంగా అండి, క్వాలిటీస్ నాలో ఉన్నాయని భావించి పార్టీ నన్ను, మినిస్టర్ గారు నన్ను అపాయింట్ చేయడము, ఈ పదవి ఇవ్వడము చాలా సంతోషము. నేను నా వంతు కృషి చేస్తాను. ఏ సమస్య వచ్చినా మా మంత్రి గారికి చెప్పి ఆయన ఆధ్వర్యంలో పనిచేసి ఆయన సలహాలు తీసుకుంటా, ఆయనకు చెప్పుకుంటా, ఇక్కడ ఉన్న సమస్యల్ని అన్నీ మంచి చేసుకుంటా. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. నేను విజిట్ చేసిన మార్కెట్ యార్డ్ని విజిట్ చేసిన అరౌండ్ 9 నుంచి 10 ఇష్యూస్ నేను ఫ్రేమ్ చేసిన త్వరలోనే ఛార్జ్ తీసుకుంటాను. ఛార్జ్ తీసుకున్న ఎంబడే దాని మీద పని చేస్తాను. నా హయాంలో మంచి పని చేయాలని ఉన్నాను. ఇంకొకటి, మా ప్రభుత్వాన్ని మంచి పేరు రావాలి. రైతు పక్షల రైతు ఎప్పుడు రైతు ఫేవర్ ఉండే గవర్నమెంటే మాది. ఏ గవర్నమెంట్ అయినా కానీ మీరు చరిత్ర చూసి చేయండి, మొత్తం చూడండి, రైతులకు వ్యతిరేకం పనిచేసిన ఏ ప్రభుత్వం ఉండదు. రైతుల కోసం పని చేయడమే మా పార్టీ ఆలోచన. ఖచ్చితంగా రైతుల కోసం మేలు చేయనికి ఏ విధంగా ఆడ నీళ్ళ సౌకర్యం ఉండని, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేను ఆడ వచ్చినప్పుడు ఛార్జ్ తీసుకున్నప్పుడు దీని మీద స్పందిస్తాను, ఖచ్చితంగా న్యాయం చేస్తాను అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఇటీవల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ బాగా పెరిగాయి, అంటే వ్యవసాయ ఉత్పత్తులు పెరగటం వల్ల అంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్కు సంబంధించినటువంటి క్వాంటిటీ దానికి సరిపోదు, అంటే ముందర ఎక్స్పాన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయ మార్కెట్. ఖచ్చితంగా ఉందండి, మా మంత్రి గారు ఆశ. నేను ఛార్జ్ నేను నాకు పోస్ట్ ఇచ్చేటప్పుడు చెప్పారు, రెహమాన్ ఒక మంచి మార్కెట్ కడ్దాం, పెద్ద మార్కెట్ కడ్దాం, కావాల్సిన ఏర్పాట్లు చేపిస్తాం, గవర్నమెంట్ మనది, రైతులకు మంచి జరగాలి. ఇక్కడ కాటన్ ప్రొక్యూర్మెంట్ లేదు, మన మార్కెట్ చిన్నగా ఉంది, ఓన్లీ 8 ఎకర్స్ ల్యాండ్ ఉంది. అది దానికి మనకు ఈ ఫెసిలిటీస్ కావాలంటే ఒక పెద్ద యార్డ్ కావాలి, వేరే దగ్గర కట్టినట్లు దానికన్నా మంచిగా కట్టేటట్లు చేయాలి అని చెప్పి మా మంత్రి గారు ఆశ. ఆయన ఆలోచన ప్రకారము నేను ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన ఎంబడి ఉంటాను, ఆయనకు అడిగి రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్లో ఏం చేయాలో చేసి సార్తో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి, కన్సర్న్ మినిస్టర్ గారితో మాట్లాడి ఒక పెద్ద యార్డ్, కొత్త యార్డ్, మంచి యార్డ్ అన్ని సౌకర్యాలతో తీసుకురావాలని చెప్పి మంత్రి గారు ఆశ ఉంది. దానికోసం నేను ఖచ్చితంగా పని చేస్తాను అని మీ ద్వారా తెలుసుకుంటా. చివరిగా చెప్పండి, వ్యవసాయదారులకు, వ్యవసాయ సోదరులకు అయితేనేమి, అక్కడ ఉండేటటువంటి హమాలి సోదరులకు అయితేనేమి, చాటకూలీలకు అయితేనేమి, వీరందరికీ మీ మెసేజ్? ఇంతకుముందు కూడా చాలా మంచి పని చేస్తుండ్రు, ఈ సమయంలో కూడా చాలా మంచి పని చేయాలని ఆశతో వస్తున్నాను. మీ అందరి సహకారం ఉండాలి. ముఖ్యంగా మా రైతుల ఫేస్ మీద ఆనందం చూడడమే మా గవర్నమెంట్ ఇష్టం. రైతు సంతోషంగా ఉంటేనే మా గవర్నమెంట్ మంచిగా ఉంటుంది, ప్రజలు మంచిగా ఉంటారు. కాబట్టి ఆ అన్నం పెట్టే రైతులు, అన్నదాత రైతులకు ఖచ్చితంగా సేవ చేయాలని వస్తున్నాము. ఆడ ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా, రైతులు ఉండని, ఆడ అధికారులు ఉండని, ఆడ హమాలోలు ఉండని, కూలీ వాళ్ళు ఉండని, అందరికీ కలిసి తీసుకుపోయి ఎటువంటి సమస్యలు వచ్చినా మంచిగా కూర్చొని మాట్లాడి ఎవరికి ఇబ్బంది కాకుండా, ఒకటే పక్షం పోకుండా అందరికీ కలిసిమెలిసి తీసుకుపోయి మంచి పని చేసి మంచి పేరు తేవాలని, గవర్నమెంట్కు, మంత్రి గారికి మంచి పేరు తేవాలని చెప్పి ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. ఆడ ఉన్న వాళ్ళు అందరూ నాకు సహకరిస్తారని అనుకుంటున్నాను. కలిసి పని చేద్దాం, మంచి పని చేద్దాం.
థ్యాంక్ యూ రెహమాన్ గారు, మీ పదవీకాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన పనులకు శ్రీకారం చుట్టాలని చెప్పేసి టీఎస్ న్యూస్ ఆకాంక్షిస్తుంది. ఇది ప్రత్యేకంగా రెహమాన్ గారు చెప్తున్నారు, అంటే దేశానికి అన్నం పెట్టే అన్నదాత, అన్నదాతకే మనం సహాయం చేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి నా హోదా నాకు వచ్చింది. ఈ హోదాకు పరిపూర్ణతను చేకూరుస్తాను. ఈ హోదాను కల్పించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ హోదాను, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారికి సదా కృతజ్ఞునిగా ఉంటానని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హుసేన్తో వెంకటేష్, టీఎస్ న్యూస్, మహబూబ్ నగర్.